యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నాలుగో రోజు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహించారు. ఉదయం పాదయాత్ర చేస్తూ యాదాద్రి కొండపైకి వెళ్లి కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భట్టి విక్రమార్కకు ప్రత్యేక ఆశీర్వచనం చేశారు. అనంతరం గుట్ట కింద ఆటో కార్మికుల దీక్షకు సంగీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకుని సమస్యలపై మాట్లాడారు. అనంతరం పాతగుట్ట గొల్లగుడిసెలు దాతరపల్లి మీదుగా బస్వాపూర్ డ్యాం పైన లప్పనాయక్ తండా వాసులు చేస్తున్న నిరసన దీక్షకు మద్దతు తెలిపారు. బస్వాపూర్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్కతో వారి సమస్యలను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బి లైలయ్య వివరించారు. మేము అన్ని సహకరించినాము. పైన పూజల కాడికి వెళ్ళి ప్రతి ఒక్కరు మేము పైకి వెళ్ళి కిందికి వెళ్ళి తీసుకొచ్చే వాళ్ళం. 30 సంవత్సరాల నుంచి ఆటోలనే వచ్చేవాళ్ళు. ఆటో వాళ్ళు దేవుడికి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆటోలు ప్రతి మబ్బులో 3-4 గంటలు లేచి కూడా ఆటోలు వెళ్ళి ప్రయాణించేవాళ్ళు. ఇప్పుడు డెవలప్ పేరుతో ఆటోలు గుంజుకపోయి ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నారు. కొందరు సుసైడ్ చేసుకుంటున్నారు. చాలా ఇబ్బంది అయింది. పిల్లల చదువులు కూడా ఆగిపోయినాయి. దానికి మాకు వెన్ను అంటూ మాకు సహకారంతో వీలైన గారు ప్రతి కార్యక్రమంలో మేము మాకు సహాయం చేస్తూ అది రకరకాలుగా మాకు సహకరించి అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకొని ఆర్థికంగా కానీ ప్రతి విషయంలో కూడా మాకు సహకరించి వెంటూ ఉంటూ మాకు సహకారం చేసినాడు. ఇప్పుడు ఏమంటే పైకి ఎత్తకుండా ఎందుకు చెప్తున్నాను యువతని పోతే నా నుంచి ఏం కాదు సీఎం వద్దన్నాడు. ఏం చేసుకున్నా చేసుకోవాలని మన లోకల్ ఎమ్మెల్యే కూడా అదే విధంగా మాట మాట్లాడింది. దానికి మా ఐలన్న గారు కానీ బట్టి ఇంకెవరికైనా కానీ మాకు కార్మికులకు సహకరించి మా ఆటోలకు పైకెక్కేటట్టు సహకరించాలని కోరుచున్నాం.